దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం వచ్చి వారం రోజులు అవుతోంది కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజలకు మేలు జరగనుంది ఇప్పటి వరకు కేవలం అరవై మూడు శాతం మంది మాత్రమే క్యాష్ లెస్ వినియోగించుకుంటున్నారు మిగతా ముప్పై ఏడు శాతం మంది ముందుగా డబ్బులు చెల్లించి ఆ తర్వాత ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తున్నారు ప్రస్తుతం క్యాష్లెస్ సదుపాయంపై అవగాహన కల్పిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ను ఏ ఆసుపత్రిలోనైనా ఉపయోగించుకోవాలంటే నలభై ఎనిమిది గంటల ముందు సంబంధిత హాస్పిటల్తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి అంటే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న సర్జరీలు చికిత్సకు ఇది వర్తిస్తుంది ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ముందుగా పేషెంట్ ను అడ్మిట్ చేయాల్సి వస్తే ఆసుపత్రిలో చేరిన నలభై ఎనిమిది గంటల్లోగా ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం ఇవ్వాలి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఆసుపత్రి యాజమాన్యం అథరైజేషన్ మెయిల్ పంపించాల్సి ఉంటుంది సంబంధిత ఆసుపత్రితో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎటువంటి అవగాహన ఒప్పందం లేకుండా డబ్బులు కట్టకుండానే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ పాలసీ షరతులు నిబంధన ఆధారంగా క్లెయిమ్ వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంది క్యాష్లెస్ ఎవరువేర్ సదుపాయంతో ఆరోగ్య బీమా పాలసీదారులు ఎవరైనా సరే ఆసుపత్రిలో చేరితే వారి నుండి ముందుగా డబ్బు కట్టించుకోకుండానే చికిత్స అందించాలి పాలసీ పరిమితి ఎంత మొత్తానికి ఉందో అంతవరకు కంపెనీలే భరించాలి మిగతా మొత్తం మాత్రమే పాలసీదారుల నుండి ఆసుపత్రులు వసూలు చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఇటువంటి సదుపాయం కేవలం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే ఉండేది ప్రస్తుతం కంపెనీల ఒప్పందంతో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పాలసీదారులకు నగదు రహిత చికిత్సలు అందించాల్సి ఉంటుంది ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లోగా సంప్రదించకపోతే క్యాష్లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవడం కుదరదు ఆ తర్వాత బిల్లులు పెట్టుకుని ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాష్లెస్ సదుపాయం ద్వారా హాస్పిటల్స్ తో పాటు చాలా మంది ప్రజలకు ఉపయోగం కలుగుతోంది ఇక దీనిపై మరింత అవగాహన పెరిగితే చాలా మంది సద్వినియోగం చేసుకుంటారు హాస్పిటల్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇన్సూరెన్స్ సంస్థలకు తెలియటం ద్వారా మోసాలు అరికట్టడానికి కూడా వీలు కలుగుతుంది అక్రమంగా క్లైమ్ పెట్టే వారి సంఖ్య తగ్గుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో కూడా క్యాష్ లెస్ సదుపాయం ఉపయోగించుకోవచ్చు భవిష్యత్తులో కేవలం వాట్సాప్ ద్వారానే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే ప్రణాళికలు సైతం రూపొందుతున్నాయి ప్రస్తుతం అయితే ఈమెయిల్ ద్వారా జరుగుతోంది ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే క్యాష్లెస్కు అనుమతి ఉండేది క్యాష్లెస్ సదుపాయం లేని చోట ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత రీఎంబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం రీఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు ఇక నుండి పేషెంట్లు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక నుండి ఈ సమస్యలు తప్పనున్నాయి క్యాష్ లెస్ గురించి ఇప్పటికే ఆయా కంపెనీలు కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నాయి జనవరి ఇరవై ఐదున ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు రీఫండ్ ప్రక్రియ వల్ల ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఒత్తిడితో పాటు క్లెయిమ్ చేసుకునే విషయంలో కూడా అవాంతరాలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికే నిర్ణయం తీసుకున్నారు మోసాల్ని అరికట్టి కస్టమర్ల విశ్వాసం పొందేందుకు ఇది హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కంపెనీలకు కూడా ఉపకరించనుంది క్యాష్ లెస్ సేవల వల్ల పాలసీదారులు సులభంగా సేవలు పొందే అవకాశాలు ఉండడంతో బీమా తీసుకునే వారి సంఖ్య భవిష్యత్తులో పెరుగుతుందని దానివల్ల ప్రీమియంలు తగ్గుతాయని బీమా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆరోగ్య బీమా ఉన్నవారికి చికిత్సలు పొందే సమయంలో ఆర్థిక భారం తగ్గడంతో పాటు చికిత్సలు కూడా సులభంగా క్యాష్ లెస్ విధానంలో సాధ్యం కావడంతో బీమా ప్రయోజనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని దానివల్ల బీమా తీసుకునే వారి సంఖ్య రానున్న కాలంలో పెరుగుతుందని తెలుస్తోంది